ఢిల్లీ రావుస్ ఐఏఎస్ స్టడీ సర్కిల్ భవన సెల్లార్లో నీట మునిగి చనిపోయిన వారిలో మన రాష్ట్రానికి చెందిన విద్యార్థిని కూడా ఉన్నారు. మంచిర్యాల జిల్లా నస్పూర్కు చెందిన సోని చనిపోయింది. సోని శ్రీరాంపూర్ సింగరేణి ఏరియా ఎస్ఆర్పి వన్ గని మేనేజర్గా పనిచేస్తున్న విజయ్ కుమార్ కూతురు. సివిల్స్ కోచింగ్ కోసం ఢిల్లీ వెళ్లిన సోని మృతిబాధ పడడంతో సిసిసి సింగరేణి బంగ్లా ఏరియాలో విషాదం నెలకొంది. ఈ ఘటనపై ఢిల్లీ ప్రభుత్వం మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించింది. మరోవైపు రావుస్ ఐఏఎస్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఘటనపై విద్యార్థులు భగ్గుమంటున్నారు. ఢిల్లీలోని కరోల్ భాగ్ మెట్రో స్టేషన్ దగ్గర బైఠాయించారు. దీంతో పెద్ద సంఖ్యలో వచ్చిన పోలీసులు వారందరినీ అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. అటు కోచింగ్ సెంటర్ సెల్లార్లో చనిపోయిన ముగ్గురు విద్యార్థుల మృతదేహాలకు రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఉమేష్ అందిస్తారు. ఉమేష్ చెప్పండి. గుడ్ ఈవినింగ్ సాయి మాధవి. ఏదైతే ఢిల్లీలోని గత రాత్రి రౌస్ స్టడీ సెంటర్ లో భారీ వర్షాలకు నీట మునిగిన ఘటనలో ముగ్గురు విద్యార్థులు అయితే మృతి చెందారు. దీనిలో ఏదైతే మంచిర్యాల జిల్లాకు చెందిన సోని కూడా మృతి చెందడం ఏదైతే జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. అయితే సోని వల్ల అది గ్రాడ్యుయేషన్ కంప్లీట్ తర్వాత సోని ఏదైతే కోచింగ్ సెంటర్ లో రౌస్ స్టడీ సెంటర్ లో ప్రిపేర్ అవుతున్నాయి. దానిలో భాగంగానే గత రాత్రి ఏదైతే వాళ్ళు నిద్రిస్తున్న సమయంలో భారీ వర్షాలకు వరద నీరు ఒకసారిగా వచ్చి చేరడంతో గ్రౌండ్ ఫ్లోర్ అంతా మునిగిపోయింది. దాంతో ఏదైతే అందులో ఉన్నటువంటి దాదాపు 35 మంది పైగా విద్యార్థులు ఉన్నారు. అందులో దాదాపు 32 మంది బయటికి రాగా సోనితో పాటు మరో ఇద్దరు కూడా ఏదైతే వరదల్లో చిక్కుకున్నారు. దీంతో వాళ్ళని బయటకు తీయలేక మిగతా వాళ్ళంతా కూడా పైకి రావడం జరిగింది. దీంతో ఆ ముగ్గురు అక్కడే మృతిబాత పడ్డారు. దీనికి సంబంధించి కూడా అక్కడ ఏదైతే ఢిల్లీ పోలీసులు ఈ ముగ్గురు మృతదేహాలను బయటకు తీసి పోస్ట్ మార్టం నిమిత్తం అక్కడ ఏదైతే ఆర్ఎంఎల్ ఆసుపత్రికి ఢిల్లీలోని ఆర్ఎంఎల్ఎస్ అక్కడ పోస్టుమార్టం కూడా ప్రక్రియ కూడా పూర్తయింది. మొత్తానికి దీనికి సంబంధించి ఏదైతే సోని వాళ్ళ తండ్రి శ్రీరాంపూర్ సింగరేణి ఏరియాలోని ఎస్ఆర్పి వన్ గన్ లో మేనేజర్ గా పనిచేస్తున్నారు విజయ్ కుమార్. ఏదైతే విజయ్ కుమార్ తో పాటు అతని భార్య అంటే సోని తల్లి కూడా తల్లిదండ్రులు కూతురును చూడడానికి కూడా వాళ్ళు ఏదైతే గత రాత్రే నాగపూర్ ఢిల్లీకి బయలుదేరగా నాగపూర్ కు వెళ్ళిన తర్వాత వాళ్లకు ఈ విషయం తెలిసింది. వెంటనే నాగపూర్ లో వాళ్ళు ఏదైతే వెళ్తున్న ట్రైన్ లో నుంచి అక్కడ రైల్వే స్టేషన్ దిగి అక్కడ నుంచి నేరుగా నాగపూర్ ఎయిర్పోర్ట్ కు వెళ్ళి అక్కడ నుంచి ఢిల్లీకి కూడా వెళ్లారు. మొత్తంగా ఈ ఘటనకు సంబంధించి కూడా గతంలోనే ఏదైతే లాస్ట్ ఇయర్ నుంచి కూడా సోని సివిల్స్ కోసం ఢిల్లీ రావు సెంటర్ లో ప్రిపేర్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా ఈ ఘటనకు సంబంధించి కూడా ఏదైతే సింగరేణి ప్రాంతంలో విషాద ఛాయలు చోటు చేసుకున్నాయని చెప్పవచ్చు. మొత్తంగా ఉజ్వల భవిష్యత్తు ఉన్నటువంటి సోని ఏదైతే ఈ ఘటనలో మృతిచెందడం పట్ల కూడా ఏదైతే ఈ ప్రాంతంలో విషాద ఛాయలు అందుకున్నాయని చెప్పుకోవచ్చు సాయి మాధవ్. రైట్ ఉమేష్, థ్యాంక్ యూ.